బషీరాబాద్ మండల కేంద్రంలో సోమవారం మండల స్థాయి టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆపద్ధర్మ మంత్రి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని విజయం అందించాలని అన్నారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ వారం 10 రోజుల కింద మనం గ్రామ గ్రామానికి వెళ్లి పథకాలు ప్రవేశపెట్టిందో ఇంకా ఏమేమి చేయబోతుందో అన్ని అందరు చెప్పిండ్రు. చెప్పేది ఏం మిగిలలేదు. ఇక మిగిలింది ఒకటే, వాళ్ళ ఏ గ్రూప్ తిరగాలి, మహిళలు ఎక్కడొక తిరగాలి, యువకులు ఎక్కడొక తిరగాలి. మనం అందరం కాంగ్రెస్ వచ్చి మేము అది చేసినాం, ఇది చేసినాం, కోటి పల్లి చేసినాం. బషీరాబాద్ రావడానికి రోడ్ లేకుండే డబల్ రోడ్ వేయడం జరిగింది. అవన్నీ వచ్చి తెలుసు. మైత్రి గారు ఎమ్మెల్యే ఎలక్షన్ 94 అది ఇవన్నీ ఎక్కడైనా కూర్చోలేదు. మరి వాళ్ళ మేము షాబాద్కి వస్తే రాత్రి వస్తే సిఐ గారి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టింది. నేను వెళ్ళి వినిపించుకొని వచ్చిన సిఐ ఏమంటాడు అంటే వీళ్ళెక్కడ వచ్చారు భయ అవుతారు సార్ అన్నారు. సార్ మహిళ వాళ్ళ ఎజెండా కాంగ్రెస్ వాళ్ళు మహారాజులు కూర్చోబెట్టారు సార్. అందుకే నేను అలా పెట్టుకుంటా విడాను పొట్టుగాల వాళ్ళు మహిళ వాళ్ళ వాళ్ళు గలబడితేనే ఎజెండ్గానే ఉన్నాను. మహిళ వాళ్ళ మా ఎజెండా అందరినీ కొట్టేసేసిండ్రు. మరి మేము డబ్బులు ఏం చేయలేదా లాస్ట్ కొస్తే బషీరాబాద్ ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్లు అన్ని కూడా లాస్ట్ లో ఉన్నాయి. 200 యానాడ బషీరాబాద్ కాంగ్రెస్ వచ్చేసి బషీరాబాద్ పల్లెడి గారు కాంగ్రెస్ ను ఓడించే సత్తా ఏక నేను విజ్ఞప్తి చేస్తాను. 50,000 పైన లబ్ధిదారుల యొక్క పాండూరు నియోజకవర్గంలో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్నారని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. సీఎం వెళ్ళిపండి వచ్చింది, కళ్యాణ లక్ష్మీ దారితో గెలుస్తారు. మనం ఇన్ని మీటింగ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా తిరగాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే అయినా మనమందరం కార్యం జరిగింది. ఇంకా 60,000 మంది కూడా ప్రాసెస్ లో ఉందని సభాముఖంగా తెలియజేస్తాం. ఈ విషయాలు మనం కూడా యువకులకు కానీ అందరికి కూడా తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవసరానికి 2 కోట్ల మందిని ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. 5 ఏళ్లకు 10 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. 50 లక్షల మందిని కూడా ఈనాడు మోడీ ప్రభుత్వం బీజేపీ ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మరి కేంద్ర ప్రభుత్వం ఉందని సభాముఖంగా తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ చేయలేదు. ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే 17,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసింది. మరి కాంగ్రెస్ వాళ్ళు అందరూ ప్రజలు నమ్మలేదు. మనం లక్ష అన్నాం, ప్రజలు మనకు అధికారం ఇచ్చిండు. వాళ్ళు 2 లక్షలన్నా ప్రజలు వాళ్ళని తిరస్కరించిన కాంగ్రెస్ ని. కాబట్టి ఇవాళ నేను మీకు అందరికి అడుగుతా ఉన్నాను, ఇక్కడ చేతులు లేపాల్సిందిగా నేను రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీలో ఎవరికైనా 2 లక్షలు, లక్ష కాకుండా 2 లక్షలు పంట రుణము క్రాప్ లోను ఎవరికైనా 2 లక్షలు ఉన్నదా? రుణమా పోతా ఉన్నాను. ఉద్యోగాలు వచ్చేటంత వరకు యువతులకు నిరుద్యోగ వృత్తి కింద చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ పద్ధతి ప్రకారము 3,116 కూడా ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. 24 గంటలు తెలియజేస్తా ఉన్నాను. రావు కూడా ఎమ్మెల్యే చేస్తే ఏ ఇప్పుడు అందరూ మనం మారాలా కుటుంబం అంతా ఒకటైపోయినాం. చేతులు లేకుండా మీటింగ్ లో అందరిలో మీకు చేతులు లేపింది. చిచ్చ భతీజ అందరు కూడా చిచ్చనేమో అమెరికా దేం తప్ప మరి భతీజ యాడ ఉన్నారో మీరు అందరు కూడా అడగాలని సభాముఖంగా నేను కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ నిలదీయాల్సే బీసీకి వచ్చి అంటారు, ఇంకా లక్ష్మారెడ్డి నాకు వచ్చి అంటాడు. ఇక డాక్టర్ సంపాద అయితే నా పేషెంట్ 25,000 మంది ఉన్నారు. నాకు వేస్తే అంటే నేనే అయిపోతా ఉన్నది అని ఆయన పంచాయతీ ఆయనకున్నది. ఏ మీ కాదు, మా బషీరాబాద్ మహారాజుల కుటుంబమే, మాకు తప్ప ఎవరికి రాదని మళ్ళీ ఇక్కడ బషీరాబాద్ మహారాజు రావట్లేదు. మీరు టికెట్ల పంచాయతీ కానీ ప్రజల అవసరం లేదు, మండలం అవసరం లేదు, గ్రామాల అవసరం లేదు. అందుకే ఇప్పుడే అజయ్ ప్రసాద్ 10,000 మెజార్టీ మేము ఇప్పిస్తామని, మేము పోయినసారి 56,000 మెజార్టీ ఇచ్చినాం. కోకట ఐఎస్ 800 మెజార్టీ తాళూరు వినియోగం మా ఊరి వచ్చింది. కోకటే తాళూరు కూడా దగ్గర రుణమాఫీ చేస్తారని చెప్పి మళ్ళా కూడా ఈసారి కూడా ఒకేసారి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తారని చెప్పినారు. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు చెప్పినారు 2 లక్షలు రుణమాఫీ చేస్తారంటే జనాలు ఎవరు నమ్మలే. పోయినసారి కూడా చెప్పినారు, మళ్ళీ కూడా ఇప్పుడు కూడా చెప్తున్నారు. నిజంగా రైతులకు 2 లక్షలు రుణం ఎవరికి లేదు. అది
మరి మీ అందరూ అర్థం చేసుకొని ఏదైతే లక్ష రుణమాఫీ ఒకేసారి చేస్తారు కాబట్టి మీ అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా చెప్పవలసిన అవసరం అది. అదేవిధంగా పెన్షన్లు కూడా 3,000 పదాలు చేసినారు, మరి అన్ని కూడా పెంచి పేదలకు ఇస్తున్నారు కాబట్టి మన మీటింగ్ అయిన తర్వాత కార్యకర్తలు అందరూ కూడా మరి ఇంటింటికి పోయి మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కూడా ప్రతి ఇంట్లో కూడా చెప్పాలనే ఉద్దేశంతో మనం ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాం. తిండి వేసుకొని బూత్ కంపెనీలు వేసుకుని అన్ని బూత్లు అవుతున్నాయో దాంట్లో యువత వేసుకోవాలి, మేలు నాయకులు, రైతు కమిటీ ఉన్నది, వాళ్ళందరూ కూడా మరి మన ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలను ప్రజలు చెప్పడానికే ఈనాడు ముఖ్యమైనటువంటి కార్యకర్తల మీటింగ్ పెట్టుకున్నాం. మరి దీని తర్వాత కూడా ప్రతి ఉంటాయి 22 తర్వాత కూడా మరి గ్రామ గ్రామాల్లో కూడా మళ్ళీ ప్రోగ్రామ్ ఉంటాయి కాబట్టి డిసెంబర్ 7 ఎలక్షన్ లో మీరందరూ కూడా మెజార్టీ తోటి మరి కార్మికులను ఒకటి గెలిపించాలి. అదేవిధంగా దీని తర్వాత సర్పంచ్ ఎలక్షన్ కూడా వచ్చినాయి, మరి ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు మరి సర్పంచ్ ఎలక్షన్ ఆపితే మళ్ళీ జడ్జిమెంట్ జడ్జి గారు కూడా 3 నెలల్లో పెట్టుకున్నారు కాబట్టి డిసెంబర్ 7 మన ఎలక్షన్ కాగానే డిసెంబర్ ఆఖరి కానీ జనవరి మొదటి వారంలో కూడా సర్పంచ్ ఎలక్షన్ వస్తాయి కాబట్టి మన కార్యకర్తలు సర్పంచాలు అయితే 20 గ్రామ పంచాయతీలు మన పశ్చిమగోదావరి అయినాయి. ఇలా చిన్న చిన్న తాండాలు కూడా మరి కొత్త సర్పంచ్ రాబోతుంది కాబట్టి ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత సర్పంచ్ ఎలక్షన్ వస్తాయి, తర్వాత ఎంపీటీసీలు వస్తాయి, తర్వాత మండలంలో వస్తాయి కాబట్టి సింగిల్ ఎండర్లు వస్తాయి, అన్ని వరుసలు వస్తాయి కాబట్టి పశ్చిమగోదావరి మండలంలో ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మన అంతా కూడా మెజార్టీ తోటి గెలుచుకొని పేదలకు అండగా ఉండి ఎలాగైతే ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి మరి పెన్షన్ల కార్యక్రమం కానీ ఇలా రైతుకు కూడా ఇలా 4,000 కాదు 2,000 మొదటి విడత 4,000 ఇచ్చినారు, 2,000 విడత 4,000 మన అకౌంట్ కూడా వారు 100 పడతాయి, 25 నుంచి పడతాయి కాబట్టి స్టార్ట్ అయింది. ఏదైతే ఎకరాకి 8,000 రూపాయలు ఇచ్చేది ఉన్నదో దాన్ని 10,000 చేసి ఇలా రైతులను ఆదుకోవడం జరుగుతున్నది. రైతు వచ్చిపోతే కూడా రైతు రచ్చిపోతే గుండె భూమిన ఎకర భూమిన 5 లక్షల బీమా పథకం పెట్టినారు. అన్నింటికి ప్రసాదాలు ఆటేసుకుంటే కూడా 5 లక్షల రూపాయలు అకౌంట్ వచ్చినాయి. ఈ విధంగా ప్రతి పేదవారికి హైదరాబాద్ వస్తుంది కాబట్టి ఇవన్నీ ఇంటింటికి పోయి చెప్పాలి మన ముఖ్యమంత్రి గారు చేసినట్టు చెప్పేసి. మరి ఏదైతే మనకు సంక్షేమ పథకాలు ఇచ్చిందో 50,000 మందికి మనకు లబ్ధి పొందింది మన నియోజకవర్గంలో, పెన్షన్లు కానీ కేసీఆర్ కిట్ కానీ ఒంటరి మహిళలు కానీ అదేవిధంగా ఏదైతే సీఎం ద్వారా హెల్త్ పరంగా ఇచ్చే డబ్బులు కానీ ఇవన్నీ కూడా కార్యకర్తలకు అని చెప్పుకుంటూ ఆ లిస్ట్ కూడా మీకు ఇస్తాం. ఆ లిస్ట్ ప్రకారం ఇంటికి పోవాలని చెప్పుకుంటూ అందరూ నమస్కారం చెప్పుకుంటూ సరిచుకోవాలి. జై తెలంగాణ, జై కేసీఆర్, తన గుర్తుకి. రానున్న ఎన్నికల సందర్భంగా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను సోమవారం డిఎస్పీ రామచంద్రుడు, రూరల్ సిఐ ఉపేందర్ పరిశీలించారు. అక్రమ రవాణాలను అరికట్టేందుకు చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్కారం.